11, నా పేరు హబీబ్, న్యూస్ ఇన్ డీటెయిల్స్. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించిన కత్తి మహేష్ను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్లోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శివాజీ విగ్రహం నుండి భవానీ మందిర్ చౌరస్తా వరకు కత్తి మహేష్ దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం కత్తి మహేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దేవుడు కాదు అబద్ధాలు కోరి ఈ యొక్క వెన్నుపోటు పొడిచే మనిషి అని చెప్పి చెప్పడము ఎంతో దారుణంగా కనిపిస్తుంది. ఈ అనడము ఆయన అనడము చాలా తప్పు. ఈ యొక్క అనడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ టీవీ నైన్ కానీ ఈ కత్తి మహేష్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం లోపల ఎక్కడ కూడా వీళ్ళ యొక్క ఆగడాలను నడిపించకుండా మేమందరం కూడా సంసిద్ధంగా హిందూ రక్షకుల మేమందరం కూడా కనబడుతున్నాం, మేమందరం కూడా నిలబడతామని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఖబర్దార్ కత్తి మహేష్, నీకు దమ్ము ధైర్యం ఉంటే మా జైరాబాద్ నగరం లోపల నడి ఒడ్డున వచ్చిన వాడి నువ్వు వ్యాఖ్యలు చేయు, నీ స్థితి ఏముంటుందో మేము చూపెడతామని. ఎక్కడైనా సరే దేశ ప్రజలందరూ కూడా రాముణ్ణి ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. అలాంటి రాముణ్ణి తిట్టడము ఇది దారుణం కనిపిస్తుంది. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముందొచ్చి మాతో డిబేట్లో కూర్చో, మేము అప్పుడు సమాధానం చెప్పడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నా కత్తి మహేష్, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ భర్తం ఖచ్చితంగా పడతామని మా జైరాబాద్ హిందూ సోదరుల తరఫున మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు మా టీవీ 11 ఛానల్ని యావత్ దేశం నలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు, లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com అలాగే యూట్యూబ్ లో వెళ్ళి టీవీ 11 న్యూస్ ఎంటర్ చేయండి, రికార్డింగ్ ప్రోగ్రామ్ చూడొచ్చు. వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, మరి జనరల్ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు ఈ ఛానల్లో. దిస్ ఈస్ హబీబ్, టేక్ కేర్, బాయ్.